కమల మొదటి భాగంలో మీరు చూశారు. ఇనపెట్టెలో బందీగా ఉన్న దెయ్యం కమల శరీరంని తన వశం ఎలా చేసుకుందో. కమల తన మొత్తం కుటుంబాన్ని చంపేసింది. చివరికి తాంత్రికుడిని కూడా. సుజీత్ కమలలో ఉన్న ఆ దెయ్యాన్ని బయటికి లాగుతాడు. ఆ దెయ్యం వెళ్లి మళ్లీ ఆ ఇనపెట్టెలో బందీ అయిపోతుంది. సుజీత్ ఇంకా కమల ఆ బంగళాన్ని మళ్లీ అలాగే వదిలేసి వెళ్లిపోతారు. ఆ తర్వాత 20 సంవత్సరాలు గడిచాయి. ఒక కొత్త కుటుంబం ఇప్పుడిప్పుడే ఈ నగరంలోకి వచ్చింది. వాళ్ళు ఈ బంగళాన్ని కొనుక్కుంటారు. అర్జున్ ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్. తన భార్య మేఘన ఇంకా ఇద్దరు పిల్లలు అదితి ధీరజ్ తో కలిసి బంగళాలోకి వెళ్తారు. ప్రవేశించగానే మేఘన మనసు కంగారు పడుతుంది. అక్కడ గాలి తనకి విచిత్రంగా అనిపిస్తుంది. మేఘన మొహమంతా చెమటలు పట్టేస్తాయి. ఏమైంది, నువ్వు బానే ఉన్నావు కదా? ఆ, నేను బానే ఉన్నాను, కానీ ఇక్కడ కాస్త ఊపిరాడినట్టుగా ఉంది. ధీరజ్ ఇంకా అదితి ఇద్దరూ కలిసి మొత్తం బంగళా అంతా తిరుగుతారు. ప్రతి రూమ్, ప్రతి చోటు చూస్తారు. అప్పుడే ధీరజ్ కి అండర్ గ్రౌండ్ రూమ్ కి వెళ్లే దారి కనిపిస్తుంది. అదితి, ఇలా చూడు, ఇక్కడ కిందకి వెళ్లే దారి ఏదో కనిపిస్తుంది. ఓ, ఈ బంగళాలో బేస్మెంట్ కూడా ఉందా? పద, అయితే వెళ్లి చూద్దాము. ధీరజ్ ఇంకా అదితి బేస్మెంట్ లోకి వెళ్తారు. అక్కడ ఉన్న ఇనపెట్టెను చూస్తారు. ఇదే ఇనపెట్టి. ఇందులో సుజీత్ ఆ దెయ్యాన్ని బంధించి ఉంచాడు. ఇక్కడ ఒక ఇనపెట్టె మాత్రమే ఉంది, దానికి తాళం వేసింది. ఎప్పుడైతే ధీరజ్ ఆ ఇనపెట్టెను ముట్టుకోబోతాడో అప్పుడే అక్కడికి వెనక నుంచి అర్జున్ వస్తాడు. ఆగు, ఆ ఇనపెట్టెను ముట్టుకోవద్దు, వెంటనే పై పదండి, పదండి. ఇద్దరూ తమ గదిలోకి వెళ్తారు. అదంతా చూసి మేఘన అర్జున్ని అడుగుతుంది. నువ్వు వాళ్ళిద్దర్ని ఎందుకంత తిట్టావ్? అంతగా ఏముందా బేస్మెంట్లో? నేను చెప్తాను గాని నువ్వు నా మీద అరవకూడదు. అర్జున్ కి ఆ బంగళా గురించి అన్ని విషయాలు తెలుసు. తను జరిగిందంతా మేఘనాకి చెప్తాడు. అది విన్న తర్వాత మేఘన అర్జున్ మీద చాలా కోప్పడుతుంది. నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు మమ్మల్ని ఇలాంటి బంగళాకి ఎలా తీసుకొస్తావు? నువ్వు అసలు ఏమనుకుంటున్నావు? ఇవన్నీ నిజమేనా? నువ్వు ఒట్టి అమాయకురాలివి. ఇది ఒక రూమర్ మేఘన, సరే విను. నిజానికి ఇది ఒక రూమర్ అయినా సరే వాళ్ళిద్దరిని బేస్మెంట్లోకి వెళ్ళనివ్వద్దు. మేఘనాకి వేరే ఏ దారి లేదు. మేఘన అన్ని విషయాలను రూమర్ అని అనుకుంటుంది. రాత్రి సమయం. ధీరజ్ ఇంకా అదితి రాత్రి తమ గదిలో నుంచి బయటికొస్తారు. అన్నయ్య, ఆ ఇనపెట్టెలో ఏదో ఉంది, అందుకనే నాన్న మనల్ని అక్కడికి వెళ్ళనివ్వడం లేదు. కానీ ఆ ఇనపెట్టుకు తాళం వేసింది, దాన్ని ఎలా తెరవాలి? అన్నయ్య, నేను నా హెయిర్ పిన్ తో ఇనపెట్టెను తెరుస్తాను, పద. రాత్రి వేళ చీకట్లో ధీరజ్ ఇంకా అదితి బేస్మెంట్ కి వెళ్తారు. అదితి తాళం తెరుస్తుంది. అంతలోనే వెనక నుంచి వాళ్లమ్మ మేఘన వస్తుంది. కాని వాళ్లమ్మ రావడానికి కాస్త ఆలస్యమవుతుంది. అప్పటికే అదితి ఇనపెట్టెను తెరిచేస్తుంది. మీరిద్దరు అసలు మాట వినరు. మీకిక్కడికి రావద్దని చెప్పారు కదా, అయినా వచ్చారా? పదండి పైకి వెళ్దాం. వాళ్లు ఏమీ మాట్లాడడం లేదు, అలాగే అక్కడ్నుంచి కదలడం లేదు. ధీరజ్ అదితితో, అదితి ఇవాళ మనిద్దరి పని అయిపోయినట్లే. అదితి తన చోటి నుంచి కొంచెం కూడా కదలడం లేదు. ఎప్పుడైతే మేఘన తన దగ్గరికి వెళ్తుందో అప్పుడు అదితి గట్టిగా అరుస్తుంది. శరీరం, కొత్త శరీరం. అదితి, ధీరజ్ వెళ్ళు, వెళ్ళి మీ నాన్నని పిలువు. ధీరజ్ అక్కడ్నుంచి వెళ్తాడు. అదితి రూపం కమలలాగా మారిపోతుంది. అదితి వాళ్ళమ్మ తల పట్టుకుంటుంది, దానిని పచ్చడి చేస్తుంది. అదితి కాదు, కమల. నా పేరు కమల. ఎంత మంచి పేరు కమల. కమల అరుపు మొత్తం బంగళా అంతా వినిపిస్తుంది. ఆ సమయంలోనే అర్జున్ కి అర్థమవుతుంది ఆ విషయాలన్నీ కూడా రూమర్స్ కాదు, నిజమని. తను అర్థం చేసుకుంటాడు తన భార్యక బతికి లేదు అని. తను ధీరజ్ ని తీసుకుని బంగళా నుంచి వెళ్లిపోతాడు. ధీరజ్ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ ఇద్దరిని బంగళా లోపలికి పంపిస్తాడు. శ్వేత ఇంకా డింపీ. నేను ఈ కమల గురించి విన్నాను డింపీ, అది భయంకరమైన ఆత్మ. నా కోసం వెతుకుతున్నారా? ఉన్నట్టు
చూస్తుంది కమల వాళ్ల వెనకొచ్చి నిలబడుతుంది. వాళ్ల గుండె ఆగినంత పనవుతుంది. కమల శ్వేత పీక పట్టుకుంటుంది. చాలా రోజులు గడుస్తాయి. అయినా శ్వేత డింపి బయటికి రాలేదు. మరొకవైపు అర్జున్ మంచుకొండల మీదకు వెళ్తూ ఉంటాడు. అక్కడ ఒక తాంత్రిక ఉంటుంది. అర్జున్ కి ముందుగానే తెలుసు ఆ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ ఇద్దరు ఎందుకు పనికిరారు అని. కొండ మీద ఒక తాంత్రిక ధ్యానంలో ఉంటుంది. ఎప్పుడైతే అర్జున్ ఆ గుహలోకి వెళ్తాడో అప్పుడు తాంత్రిక కళ్ళు తెరుస్తుంది. నీ సమస్య గురించి నాకు తెలియదనుకున్నావా? నాకు అంతా తెలుసు బాలక, కానీ నువ్వే దుష్టుడివి. అంతా తెలిసినప్పటికీ కూడా నీ కుటుంబాన్ని చావు దగ్గరికి తీసుకువెళ్ళావు. అయినా నేను నీకు సాయం చేస్తాను. ఆ కమల మా అన్నయ్య తల నరికేసింది, ఇప్పుడు నా వంతు. నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగిపోయింది తంత్రిక గారు, నాకు సాయం చేయండి. నేను నా భార్యను కోల్పోయాను, నా కొడుకుని కోల్పోవాలనుకోవడం లేదు. సరే, నేను నీతో పాటు ఆ బంగళాకి వస్తాను, కానీ నువ్వు నీ కొడుకుని కూడా నీతో తీసుకురావాలి. ఎందుకంటే కుటుంబాన్ని చూస్తే నీ కూతురు అదిది కమలాతో పోరాడుతుందేమో. ఈ కమల కిందటిసారి మరో కమల అనే ఆవిడ శరీరంలోకి వెళ్ళింది, కానీ నీ కూతురి వయసు కేవలం 18 ఏళ్ళే. మనం పూర్తి ప్రయత్నంతో ఆ కమలాతో పోరాడాలి. తాంత్రిక అర్జున్తో పాటు రావడానికి సిద్ధపడుతుంది. తాంత్రిక ఎప్పుడైతే బంగళాలోకి ప్రవేశిస్తుందో అప్పుడు కమల గొంతు బంగళాలో వినిపిస్తుంది. తాంత్రిక, ఒక తాంత్రికుడిని నేను ముందే చంపేశాను, ఇక ఇక్కడికి కొత్త తాంత్రిక వచ్చిందా? ఏ తాంత్రికుడినైతే నువ్వు చంపావో అతను మా అన్నయ్య. నువ్వు మా అన్నయ్యను చంపేశావు కమల. నేను నిన్ను వదిలిపెట్టను, ఏది ఏమైనా సరే ప్రయత్నం చేసి చూడు తాంత్రిక, నీకు కూడా అదే గతి పడుతుంది. తాంత్రిక అందరినీ తీసుకుని బేస్మెంట్లోకి వెళ్తుంది. అప్పుడే వాళ్ల మీదకి మేఘనా శవం వచ్చి పడుతుంది. మమ్మీ లేదు నాన్న, మమ్మీ చనిపోయింది, మమ్మీ చనిపోయింది. అంతా నా వల్ల జరిగిపోయింది, ఇదంతా నా వల్లే జరిగింది. నా భార్యనే చాలా దారుణంగా చంపింది. మేఘనా, మేఘనా. మిమ్మల్ని మీరు సంభాళించుకోండి, కమల మీ ఇద్దరిని వశం చేసుకోవాలనుకుంటోంది. ఇద్దరూ కాస్త స్పృహలో ఉండండి, లేదంటే కమల ఎప్పుడైనా దాడి చేస్తుంది. అంతలో కమల తాంత్రిక మీద దాడి చేస్తుంది. తాంత్రిక తన సంచిలో నుంచి మనిషి బూడిదను తీసి తన మీదకు విసురుతుంది. తను తల్లడిల్లిపోతుంది. నువ్వేమనుకున్నా, ఏ ఏర్పాట్లు చేసుకోకుండా నీ దగ్గరకొస్తానా? ఇవాళ నిన్ను నేను మళ్ళీ ఆ ఇనపెట్టెలో బంధిస్తాను. తాంత్రిక తన సంచిలో నుంచి ఒక కత్తిని బయటికి తీస్తుంది. అప్పుడు కమల తన రూపాన్ని మార్చుకుంటుంది. అదితి గొంతుతో మాట్లాడడం మొదలు పెడుతుంది. నాన్న, నాన్న నన్ను కాపాడండి, నేను చావాలనుకోవట్లేదు. నాన్న, నాన్న నా దగ్గరికి రండి. వద్దు, తన దగ్గరికి వెళ్ళొద్దు. కమల మళ్ళీ అదితి శరీరాన్ని కబ్జా చేసుకుంటుంది. అర్జున్ తల నరికేస్తుంది. తాంత్రిక మళ్ళీ తన మీదకు బూడిద విసురుతుంది, కానీ ఈసారి మాయమైపోతుంది. అర్జున్ అక్కడే చనిపోతాడు. ధీరజ్ గుండెలు పగిలేలా ఏడుస్తాడు, కానీ ఇప్పుడు తనకి కోపం కూడా వస్తుంది. ధీరజ్, నిన్ను నువ్వు సంహాళించుకో, ఇదిగో ఈ కత్తి పట్టుకో. మనం బేస్మెంట్లోకి వెళ్ళినప్పుడు అక్కడికి కమల వస్తుంది. తను వచ్చిన తరువాత నేను తన మీద ఈ బూడిదను విసురుతాను, అప్పుడు నువ్వు కత్తితో పొడిచేయి. లేదు, తనకేమీ కాదు, కానీ మనం కమల ఆత్మని మళ్ళీ బంధిస్తేనే. ఒకవేళ బంధించకపోతే నువ్వు కత్తితో పొడిచి అదితి కమల ఇద్దరిని చంపేయాలి. నిన్ను నువ్వు సంభాళించుకో, ఏ మాత్రం దారి తప్పకు. వాళ్ళిద్దరూ బేస్మెంట్లోకి వెళ్తారు.
తాంత్రిక ఇనపెట్టెలో ఒక వేణువుని చూస్తుంది. అంతలోనే కమల అక్కడికి వస్తుంది. తాంత్రిక మీద దాడి చేస్తుంది. ధీరజ్ ఏడుస్తాడు. కానీ తన దగ్గర వేరే ఏ దారి లేదు. ధీరజ్ కత్తిని కమల పొట్టలో పొడుస్తాడు. అన్నయ్య, నాకు సాయం చేయి, నేను చనిపోతున్నాను. నన్ను క్షమించదితి, నన్ను క్షమించు. మా అమ్మ నాన్నతో పాటు నా కోసం ఎదురు చూస్తూ ఉండు. నేను దారిలోనే ఉన్నాను, నేను కూడా మీకోసం వచ్చేస్తాను. అదితి ప్రాణాలు కోల్పోతుంది. కమల కథ అంతమవుతుంది. ఏ కత్తితో అయితే ధీరజ్ అదితిని చంపేస్తాడో, అదే కత్తితో ధీరజ్ తనని తాను చంపుకుంటాడు. బంగళా మళ్ళీ ఒకసారి మూతబడిపోతుంది. ఒక సంతోషమైన కుటుంబం పూర్తిగా అంతమైపోయింది. సంతోషకరమైన కుటుంబం కథ బాధాకరంగా ముగిసిపోయింది.